చెప్తున్నాం మనం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యువతరం మా భారతదేశంలో ఉంది అంటున్నాం. 65% మంది యువతరం 35 ఏళ్ల కింద వాళ్ళే అంటున్నారు. యువతరం సరాసరి వయస్సు 29 సంవత్సరాలు అంటుంటే మరి పార్లమెంటు వయస్సు 54 సంవత్సరాలు ఎందుకు కావాలి? గ్రూప్ 2 పరీక్షల్లో కూడా ఎన్నో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఇచ్చారు. అందుకే మేము అడుగుతాం, గ్రూప్ 2లో మీరు 1:50 యువతరం ఎప్పుడైతే చైతన్యవంతమవుతుందో, యువతరం ఎప్పుడైతే రాజకీయాల వైపు చూస్తుందో, మా పొజిషన్లకి మా ప్లేసులకి మా యొక్క అస్తిత్వానికి ప్రమాదం కలుగుతుందని ఇవన్నీ కూడా చేయడం అవసరం. అన్ని ప్రభుత్వాలు ఈ విధంగానే ఉన్నాయి కాబట్టి ఇలా చూసుకుంటూ ఉండడమా, ఒక ప్రత్యామ్నాయాన్ని ఏదన్నా మనం ఇవ్వాలా అన్నది ఆలోచించాలి. 4వది, జెండర్ అండ్ సోషల్ ఇంబ్యాలెన్స్ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా చూడవచ్చు. అంటే లింగ మరియు సమాజ అసమతుల్యత అన్నది పెరిగిపోయింది. సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని రాసుకున్నాం, సమసమాజాన్ని ఏర్పాటు చేస్తామని. ఎక్కడ సమసమాజం ఏర్పడుతుంది? ఎప్పుడు కూడా ప్రైవేటైజ్ చేయాలి, ప్రైవేట్ కంపెనీలు రావాలి. మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తుంది, ఏమంటున్నారు వాళ్ళు? గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్ అంటున్నారు. మరి రేపు తెలుస్తా ఏ బిజినెస్ సంస్థలు ఏ పార్టీలకు ఎన్ని ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు, ఏ కంపెనీలు ఏ పార్టీకి ఎంత డబ్బులు ఇచ్చాయి, ఏ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చాక ఈ కంపెనీలకు ఎన్ని పనులు అప్పగించాయి అన్నది చూద్దాం. అందుకనే సుప్రీంకోర్టు అన్నది ఇది క్విడ్ ప్రోకోన్, మీకిది నాకిది అన్న విధంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, వాటిని రద్దు చేయండి. ఏ విధంగా మహిళా సాధికారత నుంచి ఎంత దూరంగా మనం ఉంచుతున్నామో వాళ్ళని, అన్ని ప్రభుత్వాలు ఆ విధంగానే ఉన్నాయి. సో ఈ విధంగా చూస్తే పార్లమెంటులో మహిళలకు కేవలం 15% మాత్రమే ప్రాతినిధ్యం. అందువల్ల భారతదేశాన్ని జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని చూసుకుంటే 146 దేశాల్లో భారతదేశం పొజిషన్ 127, సిగ్గు చేయడం అనేది. మేము రాజకీయాలు చేయడానికి రాలేదు, మేము రాజనీతిని తీసుకురావడానికి ఆలోచిస్తాం. రాజకీయాలు చేసేవాళ్ళు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారు, రాజనీతిని నడిపేవాళ్ళు భావి తరాల గురించి ఆలోచిస్తారు. అదే ఏపీ యునైటెడ్ ఫ్రంట్.